ఓటు హక్కు లేని గిరిజన గ్రామాలు జీవాడుగుల మండలం గడుతూరు పంచాయతీ పరిధిలో రెవెన్యూ గ్రామమైన బందుల పను జోడి మామిడి గ్రామాల్లో 20 కుటుంబాలు కొందరు తెగ చెందిన వారు ఉన్నారు. 40 మందికి ఓటు అర్హత పొందడానికి అవకాశాలున్నాయి. కానీ నేటికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్న ఓటర్ల జాబితాలో మాత్రం వీరి పేర్లు లేవు. రావిక మతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలో జీలో గ్రామంలో 12 కుటుంబాలు ఆదిమ గిరిజన ఉన్నారు. వీరికి కూడా నేటికి ఓటరు జాబితాలో ఓటు హక్కు లేకపోవడంతో ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అధిక అవకాశం కూడా లేదు. నేటికి ఓటు హక్కు లేని గిరిజన గ్రామాలు మాది బొందుల పనక గ్రామము. నా పేరు సిక్కుడు రంగారావు. మాకు ఓటు హక్కులు లేవు. కనీసం 8 కుటుంబాలు దాకా ఉన్నాయండి సార్. మాకు ఓటు హక్కులు లేవు. జోడిమాడ గ్రామానికి కూడా ఓటు హక్కులు లేదు. రోడ్డు లేవు, కరెంటు కూడా లేవు, ఉపాధి హామీ కార్డులు కూడా లేవు సార్. మాకు ఇవ్వాలనేసి కోరుతున్నాం సార్. మాకు ఏమీ లేదు. బొందుల పనక గ్రామంలో ఇంచుమించు ఒక 50 సంవత్సరంలో మేము నివసిస్తున్నాం. కానీ మాకు ఏది అందుబాటు లేని పరిస్థితులు ఉన్నాము. కనీసం రేషన్ కార్డులు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఇంతవరకు మాకు ఎక్కడ డిపో అన్నది తెలియదు. మాకు ఎక్కడ రైస్ కూడా ఇవ్వలేదు సార్. మాకు ఇప్పించాలనేసి మేము కోరుతున్నాం సార్. మాకు చాలా దూర ప్రాంతంలో ఉన్నాం సార్. మేము బొందుల పనుకులోని మాకు ఏదైనా సహకారంగా మాకు ఇవ్వాలనేసి కోరుతున్నాం సార్. ధన్యవాదాలు సార్. నమస్తే సార్, నా పేరు చిక్కుడు రామ అండి. ఇంతవరకు 50 సంవత్సరాలు అయ్యి, ఇప్పటి వరకు 50 సంవత్సరాల దాకా మేము ఈ గ్రామంలో మేము నివసిస్తున్నామండి. మాకు ఇంతవరకు ఓటు హక్కులు లేవండి. ఓటు హక్కులు లేని గురించి ఓట్లు కూడా వేయలేదండి. అలాగే ఓట్లు వేయాలంటే ఓటు హక్కులు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మాకు భూమి పట్టాలు కూడా లేవు. మరి భూమి పట్టాలు కూడా మాకు అందచేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అలాగే ఉపాధి అయ్యే కార్డులు కూడా మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మాకు రోడ్డు కానీ మంచినీటి సదుపాయం కానీ మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. చాలా మంచిది, ధన్యవాదాలు. ఓటక్కు లేని గ్రామాలు నేటికి కూడా విశాఖ ఏజెన్సీ అనుకున్నటువంటి మండలాల పరిధిలో ఉంటే జీమాడులు రావకత్త మండలం సరిహద్దులో సుమారు 3 గ్రామాల్లో నేటికి కూడా ఓటక్కు లేని పరిస్థితిలో ఉన్నారు.